జగన్ మోహన్ రెడ్డి గారు నిరుద్యోగతనం పారదోలాలని, నిరుద్యోగుల కంటే ముందు రావాలని, నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు రావాలని ఏకైక లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో జగన్ మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో 616,323 ఉద్యోగాలు తన 5 ఏళ్ల కాలంలో పూర్తయ్యే లోపు ఇవ్వడం జరిగింది. దీంట్లో 206,636 ఉద్యోగాలు పర్మనెంట్ అయితే 371,000 ఉద్యోగాలు అవుట్సోర్సింగ్, 37,908 ఉద్యోగాలు కాంట్రాక్ట్. చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ల హయాంలో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయో తెలుసా? 34,108 ఉద్యోగాలు. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో 616,323 ఉద్యోగాలు వస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఉద్యోగాలు 34,108. ఈరోజు ముసలాయన రామోజీరావు గారిని అడుగుతున్నా, నిరుద్యోగ రేటు పెరిగిందంటే ఏంటి ఉద్దేశం? ఉద్యోగాలు తక్కువిస్తే నిరుద్యోగ రేటు పెరుగుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా 616,323 ఉద్యోగాల కల్పన జరిగితే నిరుద్యోగ రేటు తగ్గుతుందా పెరుగుతుందా? ఇంగిత జ్ఞానం ఉంటే రామోజీరావు గారు మీకు నిరుద్యోగ రేటు పెరుగుతుందా తగ్గుతుందా అని తెలుస్తుంది. తమకు ఇంగిత జ్ఞానం లేదు. చంద్రబాబు నాయుడు గారు 34,108 ఉద్యోగాలు మాత్రమే ఇస్తే తమరికి ఆనందంగా సంతోషంగా ఉంటుంది. సో మీ పెత్తందారీ వర్గాలు, మీ పెత్తందారీ వర్గాలు ఎవరైతే ఉన్నారో వీరందరూ కలిసి బడుగు బలహీన వర్గాల జాతులకి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సేవని చూసి కన్నుగొట్టి కడుపు మంటొచ్చి వీరిని ఎట్లయినా వెనక్కి పడేయాలనేటువంటి ఒక దురహంకారమైనటువంటి కులహంకారమైనటువంటి ఒక ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీద చేస్తున్నటువంటి ఈ విష ప్రచారాన్ని అందరూ ఖండించాల్సిందిగా, అందరూ విద్యార్థులు, బడుగు బలహీన వర్గాలకు జాతులకు చెందినటువంటి ప్రజలందరూ ఖచ్చితంగా ముసలాయన రామోజీరావు చేస్తున్నటువంటి ఈ విష ప్రచారాన్ని, వింతకూతల్ని, చెత్తరాతల్ని పట్టించుకోకుండా తగిన సమాధానం చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.